ఆస్తుల కోసం తల్లిదండ్రులను చంపిన వాళ్లను గురించి విన్నా, ముసలి వాళ్లు అయ్యారని వదిలిపెట్టిన వాళ్లను చూశాం. కానీ ఓ యువకుడు తల్లి కోరిక తీర్చేందుకు తన లైఫ్ ను పక్కన పెట్టాడు. అమ్మ ఆనందం కోసం ఉద్యోగానికి రాజీనామా చేసి అమ్మతో కలిసి తీర్థయాత్రలు చేస్తున్నాడు. ఈయన పేరు కృష్ణకుమార్. కర్ణాటకలోని మైసూర్కు చెందిన ఇతను డిప్లొమా పూర్తి చేసి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. అయితే ఇటీవల తన తండ్రి దక్షిణామూర్తి చనిపోవడంతో అమ్మ చూడారత్నమ్మ మానసికంగా కుంగిపోతోంది. 70 ఏళ్ల వయస్సున్న చూడారత్నమ్మ పుణ్యక్షేత్రాలకు వెళ్లాలని చెప్పడంతో తల్లి కోరిక తీర్చేందుకు ఉద్యోగానికి రాజీనామా చేసి ఇలా మాతృసేవా సంకల్ప యాత్ర చేపట్టాడు కృష్ణకుమార్. జనవరి 16 మైసూర్ నుంచి మాతృసేవ సంకల్ప యాత్రను ప్రారంభించాడు కృష్ణకుమార్. పాత మోడల్ స్కూటర్ పై ఇప్పటివరకు కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో కలిపి 8 స్టేట్లలోని పుణ్యక్షేత్రాలకు తిరిగారు. 35,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు కృష్ణకుమార్, ఆమె తల్లి చూడారత్న. మేము పూర్వ రోజులు ఉమ్మడి కుటుంబంలో ఉన్నాము. అప్పుడు మా తల్లి గారు ఉదయం నుంచి రాత్రి వరకు ఒక్కరే అన్ని పనులు చూసారు. నా నాన్న టైంలో ఇప్పుడు అయింది, అందుకు నా టైంలో మా తల్లి గారు అన్ని చూడాలి. అమ్మ, మీకు బేలూరు హళబీడు ఒక్కటే కాదు, నా భారత దర్శనమే, మొత్తం భారత దర్శనమే మీకు చూపిస్తాను అప్పుడు సంకల్పం చేసి, ఈ ఉద్దేశంతో మేము 20 ఇయర్స్ బైక్ మీద, మా ఫాదర్ నాకు గిఫ్ట్ ఇచ్చిన స్కూటర్ అదర్ మీద ఈ రోజు వరకు 33,250 కిలోమీటర్ మేము కంప్లీట్ చేసాము. ఈరోజు వేములవాడ వచ్చాము, ఇక్కడ రాజన్న టెంపుల్లో ఇక్కడ గుడిలు ఉన్నాము. మేరే హమ్ యాత్రా కర్నే కే లియే ఆయే హై, వో సాత్ రాజ్య కో హమ్ ఘూమ్ లియే హై. మేరే పతిదేవ్ 4 సాల్ కే పహలే స్వర్గస్త్ హో గయే, బాద్ మే మేరా పుత్ర అకేలా హై, ఇస్లియే వో ముజ్కో అచ్చి తరహ దేఖ్ లియా హై, మేరే ఉస్కే సాథ్ హీ ముజ్కో రఖ్ లియా హై కే అకేలా పుత్ర హై. సారే సాత్ రాజ్య మే హమ్ సభీ బడా మందిర్ చోటా గావ్ బడై గావ్ సబ్ కుచ్ జగహ్ దిఖాయా హై. వృద్ధాప్యంలో ఉన్న కన్నవారికి అన్నం పెట్టని కొడుకులున్న ఈ రోజుల్లో తల్లి కోరికను తీరుస్తున్న కృష్ణకుమార్ నిజంగా అభినందనీయుడు.